हाय हेलो फ्रेंड्स, नेनु मी डॉक्टर साई चंद्र। चाला मंदिकि उन्न डाउट एंटंटे करोना पेशेंट्स डाइट प्लान एंटी अनि, वाळ्ळकि एमैना सेपरेट डाइट एमैना उंटदा अनि। सो सेपरेट डाइट अंटे एं लेदु फ्रेंड्स, मीरु चाला मंदि पेशेंट्लु करोना नुंचि जयिंचिन वाळ्ळु चाला वीडियोलु सोशल मीडियालो वैरल अयिनि, वाळ्ळ अलांटि फुड् तिन्नारु एंटि अनेदि। सो सेपरेट्गा एं फुड् अंटे एं लेदु, पొద్దునే లేచిన తర్వాత వేడినీళ్ళు తాగమని చెప్తున్నారు। ఆ తర్వాత స్టీమ్ ఇన్హలేషన్ కి చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంది, రోజు కనీసం 3-4 సార్లు స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవాలి। ఈ వేడి నీళ్ళు ఎందుకు తాగాలంటే ఈ థ్రోట్ క్లియర్ అవుతుంది, కొంతమంది వైరల్ లోడ్ని కూడా తగ్గిస్తుంది అంటున్నారు। కానీ నేను దీనివల్ల ఏదో స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే వైరస్ చచ్చిపోతుందని నేను అనట్లేదు ఫ్రెండ్స్, కానీ దీనివల్ల మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి। ఈ థ్రోట్ కానీ ఈ ప్యాసేజెస్ అన్నీ క్లియర్ అయ్యి మనకి ఒక సూత్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట। దీంతో పాటు ఈ పాలల్లో కొంతమంది పసుపు వేసుకొని తాగుతున్నారు, అట్ ద సేమ్ టైం విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు రోజు, బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్, విటమిన్ డి టాబ్లెట్, తర్వాత విటమిన్ సి, ఈ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ డి కానీ సి కానీ ఈ టాబ్లెట్లు తీసుకుంటున్నారు। ఎందుకంటే కొన్ని స్టడీస్లో ఏం తెలిసిందంటే, ఎవరికైతే ఈ విటమిన్ డి లోపం ఉంటుందో, ఎవరిలో అయితే విటమిన్ డి తక్కువ ఉంటుందో, వాళ్ళలో ఈ కరోనా వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని కొన్ని స్టడీస్లో మనకు తెలిసిందనమాట। సో అందుకని విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి తీసుకుంటున్నారు। దీంతోపాటు పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగి జావ తీసుకుంటున్నారు, రోజు 2 గుడ్లు తీసుకోండి, చీప్ అండ్ బెస్ట్। మీరు చికెన్ మటన్ తినాల్సిన అవసరమే లేదు, మంచిగా రోజుకు 2 గుడ్లు తిన్నా సరిపోతుంది। ఇంకా మనకి రోగ నిరోధక శక్తి పెంచే కొన్ని మన వంటింటి సామాన్, మన వంటింట్లో దొరికే ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ఏంటంటే తేనె, ఈ జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, వీటిని కూడా మంచిగా మనం ఎక్కడ కుదిరితే అక్కడ కూరల్లో కానీ పప్పుల్లో కానీ వీటిని వేసుకొని పాలల్లో మిరియాలు వేసుకొని తాగొచ్చు, పాలల్లో కొంతమంది పసుపు వేసుకొని తాగుతున్నారు। సో ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి, అలాంగ్ విత్ ద విటమిన్ టాబ్లెట్స్। సో ఇవి తింటున్నాం కదా అని చెప్పి ఆకుకూరలు, ఫ్రూట్స్కి దూరంగా ఉండకూడదు, ఖచ్చితంగా మంచిగా ఫ్రూట్స్ కూడా తినండి। అట్ ద సేమ్ టైం ఫుడ్ని రాత్రిది పొద్దున అట్లా కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినండి। సో ఈ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ కదా, సో ఇమ్యూనిటీ పెరగాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా చెప్పాలంటే చిన్నపిల్లల్లో, యంగ్ వాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వయసు పైబడిన వాళ్ళలో 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, ఇంకోటి స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ। అట్ ద సేమ్ టైం ఎవరైతే టూ మచ్ ఒబేస్గా ఉంటారో, లేకపోతే ఎవరికైతే అన్కంట్రోల్డ్ బీపీ, షుగర్ ఉంటాయో, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది। ఇవే కాకుండా ఎవరైతే చాలా ఏళ్ళ నుంచి స్టిరాయిడ్ మందులు కానీ, లేకపోతే యాంటీ క్యాన్సర్ మందులు వాడడం కానీ, లేకపోతే కిడ్నీ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు, సో వీళ్ళల్లో ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది। సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే మనం ఏం చేస్తే ఉన్న ఇమ్యూనిటీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, అంటే మన హెల్త్ లైఫ్ స్టైల్ అనేది కొంచెం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్। అంటే మనం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ తింటూనే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట। ఇప్పటి వరకు కరోనా వైరస్ అనేది ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుందని ఎక్కడ లేదు, కాకపోతే మనం ఫుడ్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినడం మనకి బెటర్. దీంతోపాటు కనీసం మీకు రోజుకు ఒక అరగంట సేపు అయినా ఎండ తగిలేలా చూసుకోండి, విటమిన్ డి మనకు ఫ్రీగా దొరుకుతుంది। తర్వాత చాలా పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ మనుషులతో మాట్లాడండి, మీ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి, చెడు న్యూస్ని, చెడు వార్తల్ని, మీ మైండ్లో టెన్షన్స్ పెట్టే వార్తల్ని చూడొద్దు, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆరోగ్య సేతు యాప్లో అన్ని వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది। అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీతో ఉండడము, నెగిటివ్ థాట్స్ని దూరంగా పెట్టడం, ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి బయటకు వెళ్తే మనకి లేనిపోయిన తలకాయ నొప్పి కదా అని దీనికి భయపడి ఈ వ్యాక్సిన్లు ఇప్పించకుండా ఉండడం చేయొద్దు, వ్యాక్సిన్లు మాత్రం ఇప్పించండి, కంపల్సరీగా చిన్నపిల్లలకి వ్యాక్సిన్లు ఇప్పించాలి। ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు మన కొన్ని రకాల డిసీజెస్ రాకుండా చేస్తాయి, అట్ ద సేమ్ టైం వయసులో పెద్దవాళ్ళు, ఈ బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ ట్యాబ్లెట్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ సలహా లేకుండా ఆపేయద్దు, మోకాలు నొప్పికి, నడుము నొప్పికి ఊరికే హాస్పిటల్స్కి రావాల్సిన అవసరం కూడా లేదు, ఇప్పుడు అన్నీ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీ డాక్టర్ని మీరు సంప్రదించగలరు, అన్ని హాస్పిటల్స్, దాదాపు అన్ని డాక్టర్స్ కూడా, అందరు డాక్టర్లు వీడియో కన్సల్టేషన్స్తో మీకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మోకాలు నొప్పికి, తర్వాత భుజాల నొప్పికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు। బీపీ, షుగరు, థైరాయిడ్ కొలెస్ట్రాల్, గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ డాక్టర్తో వీడియో కన్సల్టేషన్ ద్వారా అవైలబుల్గా ఉండి వాళ్ళ మెడిసిన్స్ని తీసుకోవచ్చు। సో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ఫ్రెండ్స్,
ముఖ్యంగా వేడి నీళ్ళు తాగండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసుకొని గార్గ్లింగ్ చేయండి, అంటే పుక్కిలించడం. ఇట్లా బాగా పుక్కిలించడం ద్వారా ఇక్కడ ఆ గొంతు నొప్పి ఏదైనా ఉంటుందో అది బాగా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. సో దీనికి మాత్రం డెఫినెట్గా పాజిటివ్ రోల్ అయితే ఉంది ఫ్రెండ్స్.